అసలు అడగటానికి లేదు ఎలాంటి ప్రజాస్వామిక పద్ధతుల్లో కూడా మీరు ఉద్యమం చేయడానికి వీల్లేదు ఒక నియంత్రణతో పోకడం అనుసరిస్తూ సమాజానికి బుద్ధులు చెప్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని ఈ రోజున దొంగలుగా దోషులుగా ఒక నక్సలైట్లాగా పరిగణించి ఎలాంటి సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించి ఒక ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులను పెట్టి గత 3 రోజులుగా విద్యార్థుల ముందు ఉపాధ్యాయుల్ని అవమానకరంగా నోటీసులు ఇస్తూ సబ్ ఇన్స్పెక్టర్లు పోలీసులు పాఠశాలలకు వచ్చి విద్యార్థుల ముందు కారు నెక్కించుకొని ఉపాధ్యాయుల్ని తీసుకెళ్తా ఉంటే ఆ చిన్నారి బాలల మనసులు చూస్తుంటే అయ్యో మా అయ్యోర్ని పోలీసులు తీసుకుపోతున్నారనేటువంటి ఆవేదన ఆ బాలల్లో కనిపిస్తా ఉంటే ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో దాపురించాయి. ఇలాంటి నియంతృత్వ పోకడలో ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు, ఈ ప్రభుత్వానికి అరిష్టమని అంతిమంగా చెప్పదలుచుకున్నాం. గతంలో అనేక నియంతృత్వ ప్రభుత్వాలు ఇలానే వ్యవహరిస్తే ఆ ప్రభుత్వాలు ఏమయ్యాయో ఆ చరిత్ర చెబుతున్నటువంటి పాఠం. మన ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఇదే మాట చెప్పారు. ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తే, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉంటే ఆ ప్రభుత్వం మట్టి కలుశుద్ది అనే చెప్పినటువంటి మాటలు ఈ రోజు వారిని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు మన గ్రూపుల్లో వారు చెప్పినటువంటి మాటలు చాలా స్పష్టంగా వైరల్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని ఇప్పటికైనా కోరేది మేము, ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి స్పష్టమైన హామీని అమలు చేయండి. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు కాదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించట్లేదు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా వాళ్ళు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తుంటే ఆ ప్రదర్శనలకు మీరు ఎందుకు ఇంత రావును భయపడిపోతున్నారు? మొత్తం పోలీసు యంత్రాంగాన్ని గత 3 రోజులుగా దీని మీద ఎందుకు వినియోగిస్తున్నారు? ఇది ఒక పెద్ద అవమానకరమైనటువంటి విషయం ఈ రాష్ట్రానికి అని కూడా చెప్తున్నాం. తరలి వెళ్తున్న గంజాయికి చెక్ పోస్టులు పెట్టండి, తరలి వెళ్తున్న మద్యానికి చెక్ పోస్టులు పెట్టండి, తరలి వెళ్తున్న ఇసుక చెక్ పోస్టులు పెట్టండి, ఉపాధ్యాయులకు కాదు మీరు చెక్ పోస్టులు పెట్టాల్సింది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరైన దారిలో ప్రయాణించి ఈ యొక్క ఉద్యోగుల ఆకాంక్షలను పరిగణలోనికి తీసుకోకపోతే అతి ముఖ్యమైనటువంటి విషయం ఈ రాష్ట్రానికి అని కూడా చెప్తున్నాం. తరలి వెళ్తున్న గంజాయికి చెక్ పోస్టులు పెట్టండి, తరలి వెళ్తున్న మద్యానికి చెక్ పోస్టులు పెట్టండి, తరలి వెళ్తున్న ఇసుక చెక్ పోస్టులు పెట్టండి, ఉపాధ్యాయులకు కాదు మీరు చెక్ పోస్టులు పెట్టాల్సిందే అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరైన దారిలో ప్రయాణించి ఈ యొక్క ఉద్యోగుల ఆకాంక్షలను పరిగణలోనికి తీసుకోకపోతే అతి ముఖ్యమైన హామీ, గంటాపదంగా చెప్పిన హామీ, అధికారం లేకొచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేస్తాం, ఆ ఫైల్ మీ చేతుల్లో పెడతానని ఈ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు మా సిపిఎస్ ఉద్యోగులందరికీ ఆ రోజున అనేక సభల్లో. ఈ రోజు సిపిఎస్ ని రద్దు చేస్తే మా నోట్లు బిగిస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఇది అవగాహన లేక ఇచ్చామని ఈ రోజున మీ మంత్రులు చెప్తున్నారు. అంటే అవగాహన లేక మేము కూడా ఆ రోజున ఓట్లేసాం, మా ఓట్లను మాకు రిటర్న్ ఇవ్వమంటే ఈ రోజు మీరు పదవిలో ఉంటారా అని అడుగుతున్నాం. కాబట్టి ఇలా